ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమ్ భూములు ప్రెసిడెంట్ మెడల్ లాంటి మద్యంతో ఖజానాని నింపుతున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మీకు ఎవరికైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే గ్యాలంట్రీ అవార్డు కావాలి, కానీ ఆంధ్రప్రదేశ్ కి ప్రెసిడెంట్ అవార్డు కావాలంటే ఒక బ్రాందీ షాప్ ప్రెసిడెంట్ అవార్డు ఇస్తారు క్వార్టర్ బాయ్. సో వాటి మీద ఆదాయం ఉంది. ఇవన్నీ చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. దాంట్లో భాగంగానే చిత్ర పరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి తీసుకోబోతున్నారు. అందుకని వారి పథకాలకి ప్రతి ఒక్కరిని బలి చేస్తే మీరు 100 మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి 40 మందికి దారబోస్తానంటే మిగతా 60 మంది అని చేతులు కట్టుకుని కూర్చుంటారు. కుదరదు. ఏ డబ్బులు అడుగు అక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శిని అక్కడికి వెళ్ళండి, మన ఖజానాలో డబ్బులు తీసుకోండి సార్, ఈ పథకానికి డబ్బులు కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి, ఆ పథకానికి కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి అంటే చివరికి ఆర్థిక శాఖ కార్యదర్శి విసిగిపోయి ఎలాంటి మాట్లాడంటే బ్రహ్మానందంగా జలసాలాగా ఏముంది అక్కడ చినిగిపోయిన చొక్కా దానికి ఒక బొక్క దాపని. వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లను మీకు ఇబ్బంది పెడతారు. అందుకు చెప్తున్నాను, మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి ప్రాధేయపడద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ఇది ఒకటి సొత్తు కాదు, ఈ దేశం హక్కు ఇది చెప్పండి. అందరికి కూర్చొని బావా బావా సోదరా సోదరా అనుకుంటే సరిపోదు. మాట్లాడాలి. ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి. ఎందుకంటే ఇంకా మనం కూర్చొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశం అంతా చిత్ర పరిశ్రమ అన్ని రంగాల చిత్ర పరిశ్రమ పెడితే 10,000 కోట్లు ఉంటదేమో. ఒక వైసీపీ నాయకులకి 100,000 కోట్లు ఆస్తని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది వ్యాపారం చేసేటప్పుడు మీరు తప్పు చేయట్లేదు. ఫస్ట్ చిత్ర పరిశ్రమ వ్యక్తులు ఫస్ట్ అది అర్థం చేసుకో. ట్యాక్సులు కడుతున్నాం ఇక్కడ, ఎందుకంటే మన ట్యాక్సులు కడితేనే ట్యాక్స్ పేయర్, ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలైన వాళ్ళు అభివృద్ధి పథకాలు నడుపుతాయి. మనం ఎవరిని దొయ్యట్లా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అలాగే చిత్ర పరిశ్రమ సంబంధించి సినిమా తీసే వాళ్ళు మాట్లాడండి, సినిమా తీయని వాళ్ళు మాట్లాడకండి. మీరు బలంగా చెప్పండి. భయపడతారండి, ఆలోచిస్తారండి, సున్నితంగా ఉంటారండి. మీకు ధైర్యం లేకపోతే ఎట్లా? బయటికి రండి, మాట్లాడండి, తప్పని చెప్పండి, ఖండించండి అవసరం అయితే. ఇలా రిపబ్లికన్ సినిమా తీసి మళ్ళీ మనం భయపడతా కూర్చుంటే ఈ రిపబ్లిక్ స్ఫూర్తి పోయినట్టే కదా మనం. ఒకవేళ వైసీపీ వాళ్ళకి అనిపించచ్చు తెలుగు సినిమాలు తీయకపోయి మేము బ్యాన్ చేస్తామంటే, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వైసీపీ ఆస్థాన విద్వాంసులతోటి ఈ గంట గడిస్తే చాలు, అరగంట వస్తే చాలు, పట్టుమని 10 నిమిషాలు, చప్పున వస్తా ఇట్టే చల్లారిపోతే, ఇలాంటి టైటిల్స్ తోటి కాకినాడలో చాణిక్య చంద్రగుప్త మీ ఎమ్మెల్యే హాల్ రిలీజ్ చేసుకో. చిత్ర పరిశ్రమ వైపు, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మీరు మార్చేలాగా ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. ఆఖరణ ఒకటే.